విశాఖలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నెల్లూరు జిల్లా నాయుడుపేటలో స్థానిక బస్టాండ్ కూడలిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు నిరసనలు తెలిపారు. టీడీపీ నాయకులు పరసరత్నం మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతియుతంగా విశాఖ పర్యటనకు బయలుదేరిన తమ నాయకుడు చంద్రబాబును వైసీపీ నేతలు అడ్డుకోవడం అన్యాయమన్నారు. పోలీసుల అనుమతితోనే యాత్రకు సిద్దమైనప్పటికీ పోలీసులు చంద్రబాబును అడ్డుకుని అరెస్ట్ చేయడం రాజకీయ కుట్ర అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసరత్నం నాయుడుపేట మండలం తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు దార్ల రాజేంద్ర, పెళ్లకూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉండే కూడా మాకు పార్టీ ఆదేశాల ప్రకారం ధర్నా కార్యక్రమం చేశాము. కాబట్టి దీన్ని అందరూ ఖండిస్తూ యావత్తో మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం అంతా ఎటువంటి దుశ్చర్య జరుగుతుందో గత ఈ ప్రభుత్వం చర్యలు చూసి మీరు ఆలోచించవలసిందిగా కోరుతున్నారు. ఈరోజు ప్రజా చైతన్య యాత్ర కోసం ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని విశాఖపట్నం విమానాశ్రయంలో దిగితే కారు ఎక్కిన వెంటనే మరి 10 మంది పండుకొని చంద్రబాబు గారిని ముందుకు పోనికున్నా చేయడం ఈ అప్రజాస్వామ్యం.